డీజిల్ ఇతర పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం మరోమారు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈసారి కేంద్రం ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే గాని జరిగితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ అంశంపై సెప్టెంబర్ 17న జీఎస్టీ కౌన్సిల్ కీలక సమావేశం నిర్వహించి సాధ్యాసాధ్యాలపై చర్చించనుంది. అయితే పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాల నుండి సహకారం అనివార్యం కానుంది. అందుకే శుక్రవారం లక్నోలో ఈ అంశంపై జరిగే కీలక సమావేశంలో కేంద్రంతో పాటు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడా జీఎస్టీ కౌన్సిల్ చర్చించనుంది. పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే విషయంలో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాలని గత జూన్లో కేరళ హైకోర్టు సూచించింది. ఈ సూచనల నేపథ్యంలో శుక్రవారం జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని భావిస్తున్నట్లు తెలిసింది. పెట్రోల్ డీజిల్పై కేంద్రం ఎక్సైజ్ సుంకం, సెస్, రాష్ట్ర ప్రభుత్వాలు వాట్ విధిస్తున్నాయి. ఈ పన్నుల కారణంగా పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన ప్రతిసారి సోషల్ మీడియాలో ఈ పన్నుల బాధుడిపై చర్చ జరుగుతూనే ఉంటుంది. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ను తీసుకువస్తే ఇంధన ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం విధిస్తున్న పన్నుల వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా ఆదాయం సమకూరుతోంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ వెళ్లిపోతే రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి భారీగా గండిపడే అవకాశం ఉంది. అందుకే ఈ విషయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సయోధ్య కుదరడం లేదు. ప్రస్తుతం కేంద్రం లీటరు పెట్రోల్పై విధించే ట్యాక్స్లో తెలంగాణకు 2.133% మరియు ఆంధ్రప్రదేశ్కు 4.11% వాటా వస్తోంది. పెట్రోల్పై పన్నుల రూపంలో రాష్ట్రాల కంటే కేంద్రానికే ఎక్కువ మొత్తం వెళుతోంది. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.